Good afternoon to everybody, respected our President Sir Roma Singhal Garu and our Pasi Assistant Venkati Garu and Raghavra Garu, Jayanti and Shama and Arunda, all our well-knowns. Nenu superintendent ayaka chala varaku guidance nunchi almost decentralized ayinattu anipistundi. In my personal practice gaani, guiding wards gaani, I like it very much. Andarito oka manandaram oka family members. Foxy society ekkadunna sare, it's a family. Ala manam ekkadunna sare ala kanipistu untamu. Anubandham aapyayata manaki ee Foxy tarapuna eppudu untundi. Ilanti CMB programs valle manam get together, our happiness share chesukodam ilantivanni untayi. ఒకటి ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ నాలెడ్జ్. ఒక డాక్టరు నిత్య విద్యార్థి. నా యొక్క అభిప్రాయం ఒక డాక్టర్ అనేవాళ్ళు నిత్య విద్యార్థి. ఎందుకంటే ఒక పేషెంట్ మనకి పరీక్షా పత్రం లాంటిది, అందులో దాని సొల్యూషను మనం చదవాల్సింది. ఆ పేషెంట్ ట్రీట్ చేయాలంటే రీసెంట్ అడ్వాన్సెస్ వెళ్ళి మనం చూడాల్సింది. సో కాబట్టి ఈ యొక్క కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మనకు ఉపయోగపడేది, మన డైలీ ప్రాక్టీస్లో కూడా చాలా యూస్ఫుల్. దట్ ఈస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనకి టైం లేకపోవచ్చు ఆ యొక్క జర్నల్స్ చూడటం కానీ, నెట్లోకి వెళ్ళి చూడటం కానీ, ఇలాంటివన్నీ చేయడానికి కూడా అవకాశం రాకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కరోజు అంతమంది ఒక ఎంతో కృషితో ఒక ప్రజెంటేషన్ చేయాలంటే మినిమం ఇట్ ఈస్ 1 వీక్, ఐ కెన్ సే అట్లీస్ట్ 2 వీక్స్, ఒక ఫోర్ట్నైట్. అలాంటిది ఒక క్లుప్తమైన నాలెడ్జ్ని మనకి షేర్ చేసేసి వచ్చినప్పుడు ఈ షుడ్ బి యూటిలైజ్డ్, ఎస్పెషలీ ద పీజీ స్టూడెంట్స్. వేర్ ఎవర్ పీజీ స్టూడెంట్స్, వాళ్ళకి ఈ సిఎంఈస్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నేను అందరి తరఫున చెప్పేది ఒకటే, యూ షుడ్ యూటిలైజ్. నేనంటే కొద్దిగా ఇంతకుముందు వచ్చేదాన్ని కాదు, బట్ నౌ I want to gain knowledge to attend these CMB programs also. So as I mana nijanga cheppalante gynec lo chala problems face chestuntam. Endukante oka nimisham oka second ki mundu venuka ela untundi life ante, oka delivery ayin tarvata patient happy ga ellipothunnappudu aa feeling oka vidhanga untundi. Adu anything inka negative attitude lo vachinappudu adi face cheyadaniki enta stress untundo, appudu manam evarunnaru mana pakkana evarunnaru evaraina help kavali ala annappudu manaku oka family members evarandi, mana intlo vallu kaadu, it's a foxy members, I can say. Really, I can see. అలాంటి మనకి ఒక కంచర్, సో ఒక బాండేజ్ అనేది, ఒక భద్రత అనేది మన యొక్క ఫాక్సీ తరపున మనకు ఉంటుంది. కాబట్టి ఏదైనా మనము ప్రాబ్లమ్స్లో మనం ప్రాబ్లం అనేది యాజ్ ఏ గైనకాలజిస్ట్, యాజ్ ఏ ఆబ్స్టెట్రిషియన్, ఇట్ ఈస్ వీఆర్ మెంట్ ఫర్ దట్ ఫేస్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మనం బయటపడేయడానికి ఒక యూనియన్, ఒక సొసైటీ, ఒక ఎస్పెషల్లీ ఫాక్సీ సొసైటీ అవసరం ఎంతైనా ఉంటుంది. దట్ ఈజ్ ఏ స్వార్థపరంగా కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ప్రతి గైనకాలజిస్ట్కి. సో కాబట్టి ఒక నాలెడ్జ్ పరంగా కానీ, ఒక సెక్యూరిటీ పరంగా కానీ, ఈ యొక్క ఫాక్సీ మెంబర్షిప్ కానీ, వీళ్ళు ఎన్రోల్ అవ్వడం కానీ, దీన్ని కంటిన్యూస్గా యూటిలైజ్ చేసుకోవడం కానీ ఎంతైనా అవసరం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైన స్పీకర్ సార్ మనకి చాలా, నేనైతే చాలా సర్జరీస్ కూడా చాలా నేర్చుకున్నాను నాగేశ్వర్ సార్ గురించి. యురేటర్ ఎక్కడ ఉంటుందో, యురేటర్ కట్ అయితే దాన్ని ఎలా రిపేర్ చేయాలో క్షణాల్లో కూడా, అలాంటి ఎంతో అవలీలంగా చేసిన సర్జరీస్. అప్పుడు యాజ్ ఏ అసిస్టెంట్ వెళ్ళడం, సర్జరీస్కి వెళ్ళడం రావడం ఇదే పనిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం బాధ్యతలు పెరిగిన తర్వాత వాటికి దూరంగా ఉండడం ఉంటుంది. అలాంటి స్కిల్ అనేది నాగేశ్వర్ సార్కి ఎన్నో ఉన్నాయి, ఎన్నో నేర్చుకున్నాం. అలాంటి గొప్ప సర్జరీని మన ముందుకు వచ్చి ఒక టాపిక్ ఇస్తున్నారంటే ఇట్స్ మనకు ఒక చాలా స్ఫూర్తిదాయకము, మనకి చాలా సంతోషకరమైన విషయం నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శమ ఆమెకి ఒక లేడీగా మన ఉమెన్స్ డే తరపున ఇనాగరేట్ చేశారు ఆ సెషన్. అందులో తన యొక్క మనసులో ఒక స్త్రీకి ఒక యాజ్ ఏ గైనకాలజిస్ట్ ఎలా సపోర్ట్ ఇవ్వాలి అనేది, దాన్ని ప్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఒక అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాని యొక్క ఇంటెన్షన్ కూడా చాలా గొప్పది.
కంగ్రాచులేషన్స్ యంగ్ స్టేజ్ లోనే మీరు చాలా మంచి దృక్పథంలో స్వార్థం లేకుండా ప్రాక్టీస్ చేయడం మనీ ఎర్నింగ్ ఇస్ డిఫరెంట్ యాటిట్యూడ్ సర్వ్ అవర్ నాలెడ్జ్ టు అదర్స్ అనేది కూడా ముఖ్యమైన విషయం. ఆ యొక్క యాటిట్యూడ్ లో ఉండే మేడం కూడా అందరికీ షేర్ చేసుకుంటూ ఆన్లైన్ లో అందరికీ క్లాసెస్ తీస్తూ ఉన్నందుకు కంగ్రాచులేషన్స్. తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్ అన్నడ మేడం, అనుష మేడం, అందరూ స్పీకర్స్, ఎమినెంట్ స్పీకర్స్ విల్ షేర్ అవర్ నాలెడ్జ్. సో యాజ్ ఎ సూపర్టెండెంట్ నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా నేను ఫెలిసిటేట్ చేయబడ్డం కూడా అనుకోకుండా ఎలాగన్నా లేదా నేను వింటున్నట్టే. కానీ అందరికీ నా యొక్క విధంగా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఫెలిటేషన్కి నేను అర్హురాలని అనుకుంటున్నాను నాకైనా, ఎందుకంటే గైడింగ్గా నేను సిన్స్ ఐ 77లో ఒక విధంగా చెప్పాలంటే 77లో చేరాను. ఐ కంప్లీటెడ్ మై ఎంబీబీఎస్ 82-83 హౌస్ ఎజెన్సీ 84-85 ఆ మధ్య క్యాప్లో కొన్ని గైనిక్ అండ్ ఇంట్రెస్ట్ సీనియర్ హౌస్ ఎజెన్సీ చేశాను. తర్వాత రూరల్ సర్వీసెస్, తర్వాత మనకి అసిస్టెంట్గా కూడా ఇక జీజీహెచ్లో ఎన్నో ఎన్ని కేసెస్, ఎన్ని కాంప్లికేషన్స్, ఎన్నో ఆ యొక్క స్ట్రెస్, అన్నీ ఆనందం ఒకవైపు, కష్టం ఒకవైపు, దుఃఖం ఒకవైపు, అన్నింటిగా ఎది ఇది ఇదిగుంటూ ఇదిగుంటూ ఈ స్టేజ్కి వచ్చి ఇంకా ఇదుగుతూనే ఉన్నాము. నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఎప్పటికీ ఒక గైనకాలజిస్ట్గానే ఉండాలనుకుంటాను. ముందు ముందు ఒక లైఫ్ అంటూ నాకు మళ్ళీ పునర్జన్మిస్తే యాజ్ ఎ గైనకాలజిస్ట్గానే రావాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఏ మెసేజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.